ఇప్పటికి తెలిసిపోతుంది అనుకున్నా రెండు గంటలకి. సార్ ఇందాక మీరు మాట్లాడితే ఎవరు చెప్తున్నాం మాగుండరావు రెండు బెయిల్ రద్దు చేసి సుప్రీంకోర్టు చేసింది రద్దు చేసింది కొద్దిసేపు కింద 12వ తేదీ లోపు ఆయన లొంగిపోవాలని కూడా చెప్పింది ఆర్డర్ ఇచ్చింది. సార్ ఆర్డర్ వచ్చింది అప్పుడే ఇచ్చారు. ఇద్దరు ఇంత జరుగుతుంది కదా ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి మంగళవారం ఏమైనా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు లాంగ్ డిలే చేసుకుంటూ వచ్చారు అక్కడ ఏమో అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్ హాస్పిటల్ ఉందని ఇంట్లో డిలే చేసుకుంటూ వచ్చారు. అట్లాంటి పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో నానమ్మకం లేదు అని ఒక అంశాన్ని పేర్చినందుకే హైకోర్టు ఆర్డర్ కొట్టేసింది. బెయిల్ కూడా రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని ఇది రద్దు చేసిన తర్వాత అది యాక్చువల్ గా జెన్యున్ కేసు అయినా సరే అది రద్దు చేశారంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా మంగళవారం కాకపోతే వాళ్ళకి నోటీస్ ఇచ్చి బుధ గురువారాల్లో బెయిల్ రద్దు అవటం ఖాయం అని డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాలుగైనా జైల్లో ఉండి అమ్మమ్మ గారిని చూసుకోవాలరా బాబు అంటే 15 రోజులు ఇచ్చిన బెయిల్ కూడా మరి ఇలా చేస్తే అది అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ పెట్టి కేసు. మొత్తం చెప్తే 100 కోట్ల కుంభకోణం అది. ఒక 100 కోట్ల కుంభకోణంలో ఉన్న 100 మందిలో ఇతను ఒకడు. మరి హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటేనే మరి అలా ఉంటే ఎందుకంటే జనరల్ గా బెయిల్ ఇవ్వటాన్ని యాక్సెప్ట్ చేయరు ఇటువంటి కేసుల్లో. పైగా ఇక్కడ హత్య కేసు ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి చెప్పింది మామూలుగా నేను ఏలెట్టకూడదు కానీ నేను ఎందుకు ఏలెడుతున్నానంటే ఈ మీడియా వాళ్ళు ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడారు ఆ మహాటీవీ వాళ్ళు ఎలా ఆడేవాడో అలా మాట్లాడాడు అని చెప్పి ఫస్ట్ పేజీలో రాశారు కాబట్టి మరి ఈ తీర్పు ప్రకారం మనం చూసుకుంటే 100కి 1 కోటి పాళ్ళు హలో 100కి 100 పాలు కాదు 100కి 1 కోటి పాలు ఆ ఆర్డర్ కొట్టివేయబడుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఈ కేసు ఇంత సమంజసమైన కేసులోనే మరి ఇంత ఘాటుగా స్పందించింది అంటే సుప్రీంకోర్టు అక్కడ కొత్త మహేష్ బాబు సినిమా అండి గుంటూరు ఖారం ఆ గుంటూరు ఖారం రేంజ్లో మరి ఆ స్పందన ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. నేనైతే ఈ బెయిల్ రద్దు చేయటం వ్యక్తిగతంగా నా మనసును బాధించినప్పటికీ చట్టం అలా ఉంది. మరి చూద్దాం ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడితే ఈ కేసు మీద అది మంచిది కాదు. చూద్దాం 2 గంటలకు ఏమవుతుందో. ఇక 99% చెప్పినవన్నీ పూర్తి చేశారని చెప్పి మా వాళ్ళు బాటా రేటు ప్రకారం రాశారు. 99% పూర్తి చేశారట. ఎందుకనో అడ్డంగా అబద్దాలు ఆడే మా ముఖ్యమంత్రి గారికి ఈ మధ్యన కొంచెం మొహాటం వచ్చినట్టుంది. ఆ 1% ఎందుకు వదిలేశారో నాకైతే అర్థం కాల. ఇంకా అర్థం ఎంత 1% మొన్న దాకా 98.7 ఎంత అనేవారు 98 పాయింట్ సంథింగ్ ఉందయ్యా 98 పాయింట్ సంథింగ్ ఉంది. ఈ లెక్కలు ఎవరు చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ ఇవాళ 99 చేశాం. ఆ 1% ఏంటంటే మధ్య నిషేధం ఉన్నాం నియంత్రణ కూడా బాగానే బీరు సేల్స్ తగ్గించాం. ఇంకా ఇది సిపిఎస్ రద్దు అన్నాం అది చేయలేకపోయాం. ఈ 2 ఆ 1% లో ఉన్నట్టున్నాయి. మరి ఈ రకంగా మరి కొంచెం మొహాట పడుతూ కొంచెం సిగ్గుపడుతూ 99% చేసేసాం. అందుకని మనకి 175 వచ్చేస్తాయి.